జగన్ పాలనకు అడుగడుగున అంతరాయం కలిగిస్తున్న చంద్రబాబుకు జగన్ ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చేలా చేస్తున్నారని చెప్పొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా సానుకూలమైన తీర్పును కేంద్రం నుంచి రాబట్టుకోలేకపోయారు. విజ్ఞానం, రాజకీయ అనుభవం ఉన్నా కూడా చంద్రబాబు కేంద్రం చెప్పిన దాన్ని విని గంగిరెద్దులా తలుపుకుంటూ వచ్చేవారు. అయితే ఇప్పుడు జగన్ చెప్తున్న మాటలను విని కేంద్రంలోని బీజేపీ పార్టీ రాష్ట్రానికి కొంత చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇది జగన్కు సానుకూలంగా ఉండగా చంద్రబాబుకు కష్టమే అని చెప్పాలి. ఇక అమరావతికి అండగా ఉంటున్నాను అనుకుని ఆ ప్రాంత అభివృద్ధికి నోచుకోకుండా చేస్తున్నారు చంద్రబాబు. అమరావతి రాజధానిగా ఉండాలని నిజంగా చంద్రబాబు అనుకుంటే అసలు ఆ వైపు కూడా వచ్చేవారు కాదు, తన నీడ కూడా పడనిచ్చేవారు కాదు. ఇక చంద్రబాబు అనుకూల మీడియా కూడా గమ్మున ఉండమని చెప్పేవారు. కానీ చంద్రబాబు మాత్రం అమరావతి కేసును ఒకళ్ళ తప్పుచ్చుకుని మరీ రెచ్చిపోతున్నారు. అక్కడే జగన్ కూడా మండుతోంది. ఫలితంగా బాబు ఎంత రేంజ్లో అమరావతి మీద సౌండ్ చేస్తే అంతకు మించి జగన్ రియాక్షన్ కూడా ఉంటోంది. ఈ లాజిక్ని చంద్రబాబు ఆయన చుట్టూ ఉన్నవారు మర్చిపోవడం వల్లే అమరావతి రాజధాని అలా పడికేస్తుందని అంటున్నారు. రాష్ట్రంలో జగన్ ఎంతో సమర్థవంతంగా పాలన అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్ర రాజకీయాలను చాలా సంవత్సరాలు శాసించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు శాసింపబడే స్థాయికి దిగజారిపోయింది. 40 ఏళ్ళు అనుభవం ఉన్నా కూడా జగన్ లాంటి ఓ కుర్రాడి చేతిలో చంద్రబాబు ఓడిపోవడం టీడీపీ వర్గం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ వారు ఈ ఓటమిని అంగీకరించారు. జమిలీ ఎన్నికల్లో అంటూ కొంత భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ను ఎంత రెచ్చగొడితే అంత ప్రమాదమని టీడీపీ నేతలు తెలుసుకుంటే ప్రమాదమని వారు తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో జగన్ను ఎంత రెచ్చగొడితే అంత ప్రమాదమని టీడీపీ వారు తెలుసుకోవాలి.